ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసిరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 1:28. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. Colossians 1:28. Him we preach, warning every man and teaching every man in all wisdom, that we may present every man perfect in Christ Jesus. Glory to God. కొలసీల పత్రిక మనం చూస్తూ ఉన్నట్లయితే ఎంతో అద్భుతంగా నాలుగు అధ్యాయాలు కూడా అపోస్తలుడైన పౌల్ గారు ఆయన ఎంతో సఫర్ అవుతూ ఆయన జైల్లో ఉండి ఈ పత్రికను రాసినట్టు మనం చూస్తూ ఉన్నాము. హియర్ హీ సేయింగ్, ఐ రిజాయిస్ ఈవెన్ ఇన్ మై సఫరింగ్ టు రైట్ టు యూ దీస్ థింగ్స్. నేను మీ గురించి ఎంతో బాధల్లో ఉన్నప్పటికీ నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ షేరింగ్ గాడ్స్ విజ్డమ్ విత్ యూ. దేవుడు చూడండి ఎంత అద్భుతంగా రాశారంటే కొలసీల పత్రికలో మనం చూస్తూ ఉంటే యేసయ్య ఏ విధంగా దేవుని స్వరూపం అయి ఉండి ఈ భూమి మీదకు వచ్చారు, ఆయన ద్వారా సృష్టి అంతా ఎలాగ సృష్టించబడింది, ఏ విధంగా ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయన విమోచించారు మనల్ని, అదే విధంగా ఏ విధంగా సాతాన్ని బాహాటంగా ఓడించారు, దేవునిలో మనం ఏమై ఉన్నాము ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. త్రూ దిస్ గాస్పుల్, ఈ సువార్త ద్వారా మేము మనుషులకి బుద్ధి చెప్పుచు. ఎందుకు బుద్ధి చెబుతున్నారు? మారు మనసు పొందటానికి, దేవుని మార్గాన్ని తెలుసుకుంటానికి, అలాగే నిత్య జీవులకు నడిపించబడటానికి సువార్తను మేము ప్రకటిస్తూ వస్తున్నాము. ఎందుకంటే ఈ విషయాలు మీకు రాయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు. ఈ రోజున ఈ విషయాలు వింటున్న మీ అందరితో కూడా మాట్లాడటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో ఈ రోజున ఆయన వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సి ప్రెజెంటింగ్ ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్, దేవునిలో మచ్చ లేకుండా దేవుని కుమారులుగా ఆయన స్వరూపంలోకి మనం రావడానికి సువార్త మనకి ఎంతగానో ప్రతిరోజు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. ఆయన వాక్యము ప్రతిరోజు మనల్ని శుద్ధీకరిస్తూ, మనల్ని శుభ్రపరుస్తూ, దేవునిలో మనం నిలబడటానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని టీచ్ చేస్తూ గైడ్ చేస్తూ ఉన్నారు. ప్రేయింగ్ ఫర్ నాలెడ్జ్ ఇన్ ఆల్ విజ్డమ్ అంటున్నారు. మీకు ఆ యొక్క పరలోక రాజ్యపు జ్ఞానము రావాలని, యేసయ్యని గురించి తెలుసుకోవాల్సిన జ్ఞానం, పూర్తిగా తెలుసుకోవాల్సిన జ్ఞానం మీకు రావాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని అన్నారు. యు మే వాక్ వర్ది ఆఫ్ హిస్ కాల్, ఫుల్లీ ప్లీజింగ్ హిమ్. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని తెలుసుకొని, దేవుని జ్ఞానాన్ని పొంది, దేవుని యొక్క మనసును మనం ఎరుగుంటామో, అప్పుడేం చేస్తాము? ఆయన ఇచ్చిన మనకి ఇచ్చిన జ్ఞానం ద్వారా ఆయనలో మనము మర్యాద కలిగి నడుచుకుంటానికి, వర్దిగా ఆయన పిలిచిన పిలుపుకు మనము సరిగా నడుచుకుంటానికి, అలాగే ఆయన సంతోషపరచడానికి ఈ సువార్త మనకి ఎంతగానో ప్రతిరోజు నడిపిస్తూ ఉంటుందని తెలియజేస్తున్నారు. బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్, ఇవి నేర్చుకుంటే మనకేమొస్తుంది? మంచి చేస్తూ ఉంటే ఏం చేస్తుంది మనకి? మనము దేవునిలో ఆత్మీయ ఫలాలు, దేవునిలో మంచి కార్యాలు మనం చేయటానికి. చూడండి ఎఫీసీల పత్రిక 2:10 అన్నారు, జగత్ పునాది వేయకముందే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? మనము ఆయన చెప్పిన మంచి కార్యాలు చేయటానికి, ఈ సమాజానికి అలాగే మన చుట్టూ ఉన్న వారికి మనము వారిలో మార్పులు తీసుకొని రావడానికి, మంచిని పంచిపెట్టడానికని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. బికాస్ ఈ ఫాదర్ హ్యాస్ క్వాలిఫైడ్ అస్, హీ డెలివర్డ్ అస్ ఫ్రమ్ ద డార్క్నెస్. దేవాది దేవుడు జగత్ పునాది వేయకముందే అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, దేవుని బిడ్డలుగా ముద్రించుకున్నారు. ఈ రోజున ఆ యొక్క దేవుని కార్యాలు నువ్వు నేను ఈ భూమి మీద చేయటానికి మనకు మారు మనసునిచ్చి ఎంతో చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చీకట్లోంచి వెలుగులోకి తీసుకొని వచ్చారు. అలాగే ఎంతోమంది నశించే ఆత్మని ఈ రోజున నీకు నాకు దేవాది దేవుడు సువార్తనిచ్చి మనల్ని వెళ్ళి వారికి సువార్తను చెప్పినప్పుడు ఆ పరలోక రాజ్య జ్ఞానంతో దేవుడు వారిని ముట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారు చేసిన తప్పును తెలియజేసి యేసయ్య రక్తం వారిని శుద్ధీకరించుకొని వారిని కూడా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా దేవుడు స్వీకరించడానికి నిన్ను నన్ను ఒక పాత్రలుగా దేవుడు ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రాలు. అదే అపోస్తలైన పౌల్ గారు రాస్తూ ఉన్నారు. సో ఈ చూడండి, జీసస్ ఇస్ ద, ఎందుకు మనల్ని ఇలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు? దేవునిలో మనం సంపూర్ణంగా ఉండటానికి. చూడండి యేసయ్య హీజ్ ఎ పరిపూర్ణుడు, ఆ పరిపూర్ణతలోకి నిన్ను నన్ను కూడా తీసుకొని రావడానికి, ఆ యొక్క వెలుగులో మనల్ని నడిపించడానికి
దేవాది దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. సో వి రిసీవ్డ్ పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన రక్తం మాత్రమే మనల్ని దేవునితో సంధి చేసింది. ఆయన సన్నిధానానికి రావడానికి మనల్ని నడిపించేది ఆయన పరిశుద్ధ రక్తం మాత్రమే. ఆయన ఇచ్చిన ఈ జ్ఞానం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా, వి టీచ్, వి ప్రీచ్ జీసస్, వి కరెక్ట్ అండ్ ఆల్సో వి డిసిప్లైన్. మనం చేసే ప్రతి పని కూడా, వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఇన్సైడ్ ద ఎనర్జీ, ద పవర్, త్రూ దట్ పవర్. మనం అనుకో, చాలామంది అనుకుంటారు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు చదవటం లేదు, రాయటం రాదు, నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, నేను ఇలాగ ఇంకోటికి వెళ్ళి సువార్త చెబుతాను అనుకుంటారు. బట్ యు మస్ట్ రిమెంబర్, చదువు లేని వారిని, బుద్ధి లేని వారిని, దేనికి పనికిరాని వారిని, హీనంగా ఉన్నవారిని, లోలీగా ఉన్నవారిని మనం మొదటి కొరింథీయుల 1వ అధ్యాయం మన 18 నుంచి మనం చూస్తూ ఉంటే, అలాంటి వారిని, నాలాంటి దాన్ని దేవాది దేవుడు లేవనెత్తి మనల్ని ఆ పరలోక రాజ్యంతో నింపి ఆయన శక్తిని మనలో ఉంచి మనం ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో దేవాది దేవుడు మనకి నేర్పించి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ఎంతోమందికి దేవుని వెలుగును చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. సో డు నాట్ బి వరీడ్, భయపడవద్దు, బాధపడవద్దు. మనల్ని ఎన్నుకున్న దేవుడు, మనల్ని రక్షించుకున్న దేవుడు, ఆయన ఏబుల్ అంటారు, ఆయన కేపబుల్, ఆయన చేయగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో రిమెంబర్ దట్ హోలీ స్పిరిట్ ఇస్ 24 hours, హీఈస్ విత్ అస్. 24 గంటలు ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన శక్తి మనలో ఉంది, ఆయన వెలుగు మనతో ఉంది, ఆయన జీవం మనలో ఉంది, అలాగే ఆయన సన్నిధానం మనతో ఉంది. ఇంకేం కావాలి మనకి? సో లెట్ అస్ స్టార్ట్ గివింగ్ ద గుడ్ న్యూస్ టు పీపుల్. లెట్ అస్ ఆల్సో మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎంతమంది అయితే ఎంత సమయం నువ్వు దేవునితో గడుపుతావు వాక్యంతో, అది మనల్ని బ్రతికింపజేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి దేవుడు మనకిస్తారు, ఆ ఎనర్జీ దేవుడు మనలో ఉంచుతారు. ఎందుకంటే గాడ్ హెల్ప్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవాది దేవుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ దేవుడు మనతో ఉండి నడిపిస్తారు, మనల్ని పర్ఫెక్ట్గా చేస్తారు. అలాగే మన కోసం ఎవరినైతే దేవుడు పంపిస్తారో ఆ బిడ్డలను కూడా పర్ఫెక్ట్గా చేయటానికి నిన్ను నన్ను ఎన్నుకున్నారు. ఆ రోజున అపోస్తలులను ఎన్నుకున్నారు, వారి టైం అయిపోయింది, వారు చేయాల్సిన సేవ చేశారు. ఈ రోజున యాక్ట్స్ ఆఫ్ అపోస్తలులు, అపోస్తలుల కార్యాలను మనం కంటిన్యూ చేద్దాము. మనం చేయాల్సిన సేవ ఎంతో ఉంది కాబట్టి లేజీగా, సోమరితనంగా, లేకపోతే నాకేదో తెలియదు, నాకేదో రాదనే ఎక్స్క్యూజెస్ మనం ఇవ్వకూడదు. ఎందుకంటే మనల్ని ఎన్నుకున్న దేవుడు, ఆయన మనకి నేర్పిస్తారు, ఆయన మనల్ని నడిపిస్తారు. మనం సాక్షులుగా ఉందాము. ఎంతోమంది నశించే ఆత్మల్ని మనం దేవుని రాజ్యంలోకి తీసుకొని వెళ్దాము, దేవుని చేత రివార్డ్స్ పొందుదాము. ఈ కృప, ఈ సహాయం దేవుడు మనకి చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. యు ఆర్ గుడ్ అండ్ మైటీ గాడ్, లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి, మీరు గొప్ప దేవుడినైనా, శక్తి కలిగిన దేవుడినైనా ప్రభు. అవునైనా, అపోస్తలుల పౌలు గారు జైల్లో ఉండినైనా ప్రభు, ఎంతో శ్రమలు పడుతున్నాయినా ప్రభు, ఈ కొలసీలకు రాసినారయ్యా, నేను నా సఫరింగ్లో ఐఎమ్ రిజాయిసింగ్, ఈ పడే బాధల్లో నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క పత్రికను వారికి ఇచ్చినప్పుడైనా దేవుని యొక్క శక్తిని ప్రకటించినాయనా ప్రభు, దేవుణ్ణి చూపించడానికినైనా, అలాగే తండ్రి దేవుని గురించి ఇంకా వారు తెలుసుకోవడానికినైనా, ఆ బిడ్డ చేసిన యొక్క గొప్ప కార్యాలను బట్టి తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలైనా. ఈ రోజున మమ్మల్ని నాయన సాతాన్ చేతుల నుంచి మీరు విడిపించిన ఆయన, చీకట్లోంచి వెలుగులోకి తీసుకొని వచ్చిన ఆయన, మరణం నుండి మీ యొక్క జీవంలోకి తీసుకొని వచ్చిన ఆయన, నిత్య జీవాన్ని మీరు మాకు ఇచ్చిన ఆయన, మీ ఆత్మను మాలో ఉంచిన ఆయన, మీ శక్తిని మాలో ఉంచిన ఆయన, అయ్యా ఇదిగోనైనా ఎంతోమందికి వాక్యం చెప్పగలిగిన శక్తిని మీరు మాకు ఇచ్చారయ్యా. అయ్యా, బిడ్డలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడానైనా తండ్రి, కనీసం ఒకడు తండ్రి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆయన ప్రభా, ఇదిగో యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యాలు చేశారని మీ గురించి సాక్షులుగా నిలబడటానికి వారికి కావాల్సిన శక్తినిచ్చి ప్రతి భయాన్ని మీరు తీసివేసిన ఆయన, ఇదిగోనైనా మీరు అన్నారయ్యా, పిరికి ఆత్మను నేను ఇవ్వలేదు అని అన్నారు నాయన. కేవలం తండ్రి మాకు సౌండ్ మైండ్ ఆయన, మీ ప్రేమ కలిగిన ఆత్మను మాత్రమే మీరు మాకు ఇచ్చారయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరంతల ఆత్మతో అభిషేకించిన ఆయన ప్రభ, మీ రాజ్యాన్ని విస్తరింపజేయడానికి నైనా మమ్మల్ని అందరినీ ఘనమైన పాత్రలుగా మీరే వాడుకొని ప్రతి ఒక్క బిడ్డనైనా మీ సన్నిధానంలో నిలబడినప్పుడైనా పర్ఫెక్ట్గా నాయన ప్రభ, ఏ పాపం లేకుండా మచ్చలేని బిడ్డలుగా మేమంతా మీ రాజ్యంలో నిలబడటానికి మీరే సహాయం చేసి కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి.